భారతీయులు అత్యంత ఎక్కువగా వినియోగించే రవాణా సాధనం రైల్వేస్. ఇది దేశానికి జీవనరేఖగా ఉంటుంది. అయితే రైల్వేలో రాత్రిపూట ప్రయాణాలు కాస్త తలనొప్పే, దొంగతనాలు, కొందరు గట్టిగట్టిగా మాట్లాడుకోవటం, నిద్రలేకపోవటం, ఫోన్లో పాటలు వంటి ఎన్నో విషయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ ఇబ్బందుల నుంచి ప్రయాణికులకు విముక్తి కల్పించేందుకు, వారి ప్రయాణం సాఫీగా సాగేలా చేయటానికి ఐఎస్ఆర్టీసీ సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రాత్రిపూట ప్రయాణాలను సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ రూల్స్ ని అమలు చేస్తోంది. ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ ని పాటించకపోతే తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ఈ కొత్త మార్గదర్శకాల కింద ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ టీటీఈ రాత్రి 10 దాటిన తర్వాత టికెట్లను చెక్ చేయడానికి వీలులేదు. మిడిల్ బెర్త్ ప్యాసింజర్లు రాత్రి 10 దాటిన తర్వాత ఉదయం 6 గంటల వరకు తమ బెర్త్లో నిద్రపోవచ్చు. ఎవరైనా ట్రైన్ మిస్ అయితే గంట తర్వాత లేదా 2 స్టేషన్లు దాటిన తర్వాత కానీ ఈ సీట్లను ఇతర ప్రయాణికులకు టీటీఈ అలాట్ చేయవచ్చు. ఈ నిబంధనలకు భారతీయ రైల్వే మరో రూల్ ని కూడా యాడ్ చేసింది. మీ సీట్లలో, కంపార్ట్మెంట్లలో ప్రయాణికులు లేదా కోచ్ పెద్ద పెద్ద గొంతుతో ఫోన్ మాట్లాడటానికి వీలులేదు. పెద్ద సౌండ్ తో పాటలు కూడా వినకూడదు. ఈ రూల్ ని ఇతర ప్రయాణికుల సౌకర్యార్థం, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఇబ్బందులు పడకూడదని అమలు చేస్తున్నారు. చాలా మంది ప్రయాణికులు తమ కోచ్లలో పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారని, పెద్ద శబ్దాలతో పాటలు వింటున్నారని ఫిర్యాదులు చేస్తున్నారు. అంతేకాక రైల్వే ఎస్కార్ట్స్ లేదా మెయింటెనెన్స్ స్టాఫ్ పెద్దగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫిర్యాదుల మేరకు ఈ రూల్ ని అమలు చేస్తోంది. అంతేకాక కొందరు ప్రయాణికులు కావాలనే రాత్రి 10 దాటినా కూడా లైట్లను వేసి ఉంచుతున్నారని, కోచ్లలో ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని రాత్రి 10 దాటిన తర్వాత లైట్లను ఆఫ్ చేసేలా మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఎవరైనా ప్రయాణికులు ఈ రూల్స్ ని పాటించకపోతే వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవచ్చు. రాత్రిపూట ట్రావెల్లో హెడ్ ఫోన్స్ లేకుండా పెద్దగా మాట్లాడటానికి లేదా మ్యూజిక్ వినటానికి కూడా వీలులేదు. దీనిపై ప్రయాణికులు డ్యూటీలో ఉన్న స్టాఫ్ కి ఫిర్యాదు చేయవచ్చు.